గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం బేసిక్లీ వీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ఆల్ ది సపోర్ట్ గివెన్ ఫర్ ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయింది పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ బాగా ఆడుతుంది ఫస్ట్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ థ్యాంక్స్ టు ది మీడియా ఫర్ పుషింగ్ అవర్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ తరుణ్ అండ్ ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ all the new actors all of them have done a good job and ante krushi ki phalitam laga vaalla krushi ki janam meer phalitam icharu please continue watching the film ee cinema chaala mandi messages pampichi vaalla childhood memories ni rekindle chestundi very very nice soft things had a good laugh బాగా ఎంటర్టైన్ చేసుకుందాము వి లాఫ్డ్ అంటే ఇంత రీసెంట్ టైమ్స్లో ఇంత ఏ సినిమాలో నవ్వలేదని సో వెరీ పాజిటివ్ రెస్పాన్సెస్ తోటి ఫిల్మ్ ఇస్ ప్లేయింగ్ వెల్ ఐ వాంట్ ఎవ్రీబడి టు స్పీక్ అండ్ సే వాట్ దే ఫీల్ అబౌట్ ఇట్ సపోర్ట్ చేసినందుకు ఫిల్మ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకొని చేసినప్పుడు ప్రాబ్లం ఉంటుందేమో ఓపెనింగ్ ఉంటుందా ఉండదా మంచి రెస్పాన్స్ ఉంటుందా ఉండదా అనేసి భయపడ్డాను కానీ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూడంగానే చాలా సంతోషంగా ఉంది ఇంత కష్టపడి ఆ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూడడం అనేది ఇట్స్ సంథింగ్ ఎల్స్ అది వర్డ్స్లో చెప్పలేము చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు చాలామంది కాలేజెస్ నుంచి యూనివర్సిటీస్ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు రిలేట్ అవుతున్నారు అదే మెయిన్ ముఖ్యమైన క్యారెక్టర్స్ అందరికీ రిలేట్ అవ్వాలనేసే అనుకున్నాము అండ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ కూడా చాలా హైగా ఉంది అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ కొందరు ఐ థింక్ పెళ్లి చూపులు లాగా ఉందా లేదా అని అనుకుంటున్నారు కానీ ఇది డెఫినెట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండి పెళ్లి చూపులు ఎంత డిఫరెంట్గా ఉందో ఇది అంతకంటే డిఫరెంట్గా ఉంటుంది పెళ్లి చూపులకి దీనికి కంపారిజన్ అయితే లేదు అండ్ ఎక్కడ కూడా ఒక వల్గారిటీ అయితే లేదు ఆల్కహాల్ గురించి ఆల్కహాల్ అడిక్షన్ గురించి కొన్ని థీమ్స్ ఉన్నా కానీ ఈ సినిమాలో ఈ జనరేషన్ గురించి మాట్లాడుతుంది ఈ సినిమా తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా ఎన్కరేజ్ దెమ్ టు కమ్ మీకు ఎటువంటి వల్గారిటీ అనిపించదు అండ్ తప్పకుండా ఈ తరం మనుషుల గురించి మీరు ఆలోచిస్తారు మీ పాత జ్ఞాపకాలు కూడా మీకు మళ్ళీ గుర్తొస్తాయి అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఐట్ టు సేస్ రీసెంట్గా రివ్యూల గురించి ఏదో అన్నాను అని చెప్పేసి బయట వచ్చింది కాకపోతే రివ్యూస్ అనేది ఇట్స్ సపోజ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ సినిమాలు చాలా కష్టపడి తీస్తాము అండ్ ఆ రివ్యూస్ నుంచే పెళ్లి చూపులకి అంత సక్సెస్ వచ్చింది అండ్ ఈ నగరానికి ఏమైంది కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఎటువంటి ఆల్ దీస్ వెబ్సైట్స్ ఈవెన్ గ్రేట్ ఆంధ్ర ఆర్ గుల్టే వాళ్ళు 2 stars ఇచ్చినా తక్కువ స్టార్స్ ఇచ్చినా కానీ పెద్ద పట్టింపు లేదు ఎందుకంటే ఐ రియలీ రియలీ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ ఆ రివ్యూలు చూసే నేను ప్రతిసారి ఐ వాంట్ టు గెట్ బెటర్ మొన్న మాట్లాడిన ఇష్యూ వచ్చేసి ఒక చిన్న రివ్యూ అదేదో కెమెరా ఎక్కడ పెట్టాలి లైట్ ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అందరం ఇరిటేట్ అయిపోయి పెట్టాల్సి వచ్చింది కాబట్టి అందుకనే ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ సోషల్ మీడియా ఆల్సో ఏదో ఏ చిన్న మాటలు మాట్లాడినా కానీ డిస్టార్ట్ అయిపోయి ఏదో అవుతుంది సో తప్పకుండా ఆల్ యువర్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బిన్ దేర్ దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ మీ రివ్యూస్ చాలా ముఖ్యము అండ్ మీ రివ్యూస్ ప్రతి ఒక్క రివ్యూని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్ త్రూ ది రిలీజ్ ఎస్పెషలీ మా సినిమా చూడడానికి థియేటర్స్కి వచ్చి చూస్తున్న అందరు ఆడియన్సెస్కి బిగ్ షౌట్ అవుట్ అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ మేము లాస్ట్ 2 days నుంచి సిటీలో ఉన్న థియేటర్స్కి వెళ్తూనే ఉన్నాము మేము కాస్ట్ అండ్ క్రూ వీ బీన్ రిసీవింగ్ రియలీ గుడ్ రివ్యూస్ అందరికి ఇట్లా వాళ్ళ ఇంజనీరింగ్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్తో గడిపిన రోజులు అందరికి చాలా బాగా గుర్తొస్తున్నాయి అట్లా అందరు రిలేట్ అయ్యి చాలా అన్ని క్యారెక్టర్స్ తోటి వాళ్ళు రిలేట్ అవ్వగలుగుతున్నారు అని మాకు పర్సనల్గా చాలామంది కలిసినప్పుడు చెప్తున్నారు ఫర్ దాట్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఎస్పెషలీ పీపుల్ హూ లైక్ who are liking this film and especially people who admire Suresh sir or revere Tarun Bhaskar's work I'd like you all to please be wary of torrent links
టారెంట్లలో ఏమన్నా లింక్స్ వస్తే కనుక మాకు మా ఫేస్బుక్ పేజ్కి ఆ లింక్ పంపించండి అండ్ సపోర్ట్ ది ఫిలిం సో దట్ ద థియేటర్ రన్ కెన్ బి యాజ్ గ్లోరియస్ యాజ్ పాసిబుల్ థ్యాంక్స్ అ లాట్ అదర్ దెన్ దట్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ ఐ పర్సనలీ బిహాఫ్ ఆఫ్ ద టీమ్ అండ్ థియేటర్ తర్వాత ది డిజిటల్ ప్లాట్ఫామ్స్కి శాటిలైట్స్కి వస్తాయి డోంట్ యూజ్ పైరసీ డోంట్ సీ పైరేటెడ్ ఫిలిమ్స్ చాలా కష్టంతో సినిమాలు తీస్తారు చాలామంది లైవ్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి న్యూ యాక్టర్స్ వచ్చారు గో వాచ్ దెమ్ ఎన్కరేజ్ దెమ్ అంటే ఛాన్స్ రావటమే గొప్ప దీంట్లో ఉంది ఛాన్స్ ఎవరుండని లాట్ ఆఫ్ వెన్ ది ఛాన్సెస్ ఆర్ గివెన్ మనం సొసైటీగా వీ నీడ్ టు హెల్ప్ వాచ్ దీస్ ఫిలిమ్స్ అండ్ మేక్ ఇట్ బెటర్ మేక్ దియర్ లైవ్స్ బెటర్ సో నో పైరసీ దానికి వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ బట్ యాజ్ పీపుల్ వీ షుడ్ స్టాప్ అవాయిడింగ్ పైరేటర్ తర్వాత అది డిజిటల్ ప్లాట్ఫామ్స్కి శాటిలైట్స్కి వస్తాయి డోంట్ యూజ్ పైరసీ డోంట్ సీ పైరేటెడ్ ఫిలిమ్స్ చాలా కష్టంతో సినిమాలు తీస్తారు చాలామంది లైవ్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి న్యూ యాక్టర్స్ వచ్చారు గో వాచ్ దెమ్ ఎన్కరేజ్ దెమ్ అంటే ఛాన్స్ రావటమే గొప్ప దీంట్లో ఉంది ఛాన్స్ ఎవరుండని లాట్ ఆఫ్ వెన్ ది ఛాన్సెస్ ఆర్ గివెన్ మనం సొసైటీగా వీ నీడ్ టు హెల్ప్ వాచ్ దీస్ ఫిలిమ్స్ అండ్ మేక్ ఇట్ బెటర్ మేక్ దియర్ లైవ్స్ బెటర్ సో నో పైరసీ దానికి వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ బట్ యాజ్ పీపుల్ వీ షుడ్ స్టాప్ అవాయిడింగ్ పైరసీ ఒక మాట మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఈ సినిమా చూసినారంటే మీకు అస్సలు మజా రాదు మొబైల్ ఫోన్ కోసం చేసింది కాదు మీరు థియేటర్ పోయినప్పుడు జనాలు నవ్వేటప్పుడు మీకు జోక్ అర్థం కాకపోయినా మీరు నవ్వుతారు అంత హిలేరియస్ ఎన్వైర్న్మెంట్ ఉంది అక్కడనే మేము కూడా సేఫ్ అయిపోతున్నాము సో తప్పకుండా మీరు థియేటర్ దగ్గరకు వచ్చి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఆ ప్రింట్లో ఆ పైరసీ ప్రింట్లో అసలు క్లారిటీ లేదు ఏం లేదు దానికి అసలు అనవసరంగా టైం వేస్ట్ తప్పితే ఏం లేదు సో ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ అట్ ఆల్ అసలు ఇట్ డస్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ చాలా హ్యాపీగా ఉంది మూవీ ఇంత సక్సెస్ అయినందుకు ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ ఎవరైనా కాల్ చేసి టికెట్స్ ఉన్నాయా అంటే సారీ టికెట్స్ లేవని చాలా ఆనందంగా చెప్తున్నాను ఎక్కడ పోయినా హౌస్ఫుల్ ఉంటుంది ఈవెన్ ఇన్ ద యుఎస్ ఇంకా హైదరాబాద్లో కూడా ఇంకా అందరి ఏజ్ గ్రూప్స్ రిలేట్ అవుతున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ ఓల్డర్ పీపుల్ ఆంటీస్ అండ్ అంకిల్స్ వాళ్ళ పిల్లలు గుర్తొస్తున్నారు నిన్న మా తాత సినిమా చూసి ఎలా ఉంది తాత నచ్చిందా మీకు అంత కనెక్ట్ అవ్వగలిగారా అంటే మేము కూడా మా దోస్తులతో అట్లనే మాట్లాడుకుంటాం రా నలుగురం కలిసి బార్ అన్న ఇక్కడ నెలనప్పుడు అని సో ఇట్స్ వెరీ రిలేటబుల్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అగైన్ ఇంకా సార్ ఇంకా తరుణ్ అన్నట్టు ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ మీకు ఏదైనా లింక్స్ దొరికితే మా సురేష్ ప్రొడక్షన్స్ పేజ్ లేకపోతే వినూత్న గీత పేజ్లో ఫేస్బుక్లో పంపించండి ఇంకా థ్యాంక్ తరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు తరుణ్ తీసుకున్న డిసిషన్ మళ్ళీ ఎంతమంది డైరెక్టర్స్ తీసుకుంటారో తెలియదు కానీ తరుణ్ నిజంగా పెద్దోళ్ళని పెట్టేది ఇవ్వచ్చు సెకండ్ సినిమా ఈరోజు తరుణ్ వల్లనే కూర్చున్నాం ఈరోజు ఇక్కడ అండ్ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను ఒక ధీమాలో ఉండే మేము ఇచ్చి పడేస్తున్నాం ఆడియన్స్కి మేము ఇచ్చి పడేయబోతున్నాం అని సినిమా రిలీజ్ అయినాక ఆడియన్స్ ఇచ్చి పడేస్తారు ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇట్లా ఇప్పుడు ఎట్లుందంటే ఐ వాంట్ బీ నైస్ టు ఎవ్రీవన్ ఇట్లా ప్రతి ఒక్కరికి రిప్లై చేయాలని ఉంది కానీ నేను అనుకోలేను ఆ పిక్చర్ ఎవడన్నా డిస్ప్లే పిక్చర్ పెట్టుకుంటాడని అదొకటి ఇట్లా ప్రోమాలు ఉండే ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెక్కలు వేస్తున్నాను నిద్రలేకంగానే వేరే ఫీలింగ్ వస్తుంది నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ లైక్ ఫ్యూ వీక్స్ ఇంకా ఎందుకంటే చూసిన వాళ్ళకంటే చూడకుండా మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ నేను ఇంకా చూడలేదు టికెట్లు దొరకలేదు నేను ఇంకా చూడలేదు టికెట్లు దొరకలేను సో వాళ్ళు చూసేయడానికి ఇంకొక 1-2 weeks పట్టేటట్టు ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ హానెస్ట్ తరుణ్ ఒక హానెస్ట్ పర్సన్ సినిమా చాలా హానెస్ట్గా తీసిండు అండ్ ఆడియన్స్ అంతే హానెస్ట్గా చూస్తున్నారు అండ్ థ్యాంక్ యూ తరుణ్ అండ్ నేను మొన్న ఆడియో లాంచ్లో కూడా చెప్పలేదు నన్ను ఇప్పటిదాకా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక్కసారి కూడా డిసప్పాయింట్ చేయకుండా నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మా పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ మా ఫాదర్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే నాకు నిల్చోడానికి ఓపిక వచ్చింది ఎన్ని రోజులైనా ఛాన్సులు రాకపోయినా థ్యాంక్ యూ మై మామ్ డాడ్ అండ్ మై బ్యూటిఫుల్ సిస్టర్ అండ్ దట్స్ ఇట్ ఐ వాంట్ టు అకామిడేట్ మై టైమ్ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫస్ట్ especially because all of you have been sending so much love over Instagram and Facebook. I wake up every morning and I look forward to reading what you guys have sent. I know it's impossible for us to thank each one of you personally, so I want to take this opportunity to thank you all for giving us so much love and support.
and for going and watching the film in theaters. And like my team mentioned earlier, please don't encourage piracy. If you guys find any torrent links anywhere, send it to any of us. We're available on Instagram, Facebook, any of us, our cast or crew, and we'll take care of it. And just keep enjoying the film. And thank you, Suresh sir and Tarun, for this opportunity. It's just overwhelming. The response has been amazing. And thank you all for just watching the film and loving it. Movie response ayithe chaala tremendous ga undandi. Andarki nachutundi movie, anni age groups ki nachutundi. So inka ninnane maa parents kuda chusaru anamata Guntur lo movie, andarki nachutundi. Theater ayithe itla padi padi navutunnaru ani cheptunnaru intlo vallanta. So andaru maaku message chestunnarandi, mee acting baagundi, movie baagundi chaala ani. Atlane meeku emaina pirated drinks dorukthe links dorukthe kuda message cheyandi maaku, ledha Suresh Productions page lo post cheyandi, avanni block chestaru. So I would like to thank everyone for being a part of our success again. Thank you so much. Thanks for coming here. Friends, well-wishers, press, andar ki, thank you very much. Mana cinema ni enta pedda hit chesarandaku, I am so overwhelmed. I'm so glad mana audience andar ki mana cinema nachutundi, and they are flooding us with their messages on Instagram. Just the other day, somebody came up to me and said, hey, you're Shirley, no? That is the biggest compliments I could ever receive. I think I'm living some of the best days of my life, and I want to thank Suresh sir and Tarun for that. Thank you very much. Actually, aipoyindantha cheppedi. First of all, definitely I'd like to thank the audiences and the media vallandarki na krutagyatalu. And actually ante cinema anedi theater lo chustene correct, ante phone lalo computer lo chuste sound em asal visual em undadu. So manchiga theater ki chudandi andaru. అండ్ వీళ్ళందరికీ లింక్స్ ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ పాస్ ఇట్ బై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ సార్ సురేష్ సార్, అండ్ ఆల్ ది యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి యూస్, అంటే వెనక యాక్టర్ చాలా మంది పనిచేశారు. సో అందరు ఇక్కడ ఉన్నారు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీడియా అండ్ ఆడియన్స్ ఫర్ అమేజింగ్ రెస్పాన్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ తరుణ్ అండ్ సురేష్ సార్ ఫర్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. సో ఇది సినిమా థియేటర్లో చూసే సినిమా అండి, బికాజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో మీరు బయట ల్యాప్టాప్లో అట్లా చూసేది కాదు, పైరసీ ప్రింట్లు అవి మాత్రం చూడద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. అంటే చాలామంది ఏంటంటే మీరు సురేష్ ప్రొడక్షన్స్ పెద్ద సినిమాలు తీయకుండా చిన్న చిన్నవి తీస్తున్నారని ఇంతకుముందు కూడా చెప్పాం. అంటే యూ కెన్ కాల్ ఇట్ సురేష్ ప్రొడక్షన్స్ 2.0 అన్నో ఏదో న్యూ వర్షన్ సంథింగ్ లైక్ దట్. ది ఐడియా ఇస్ టు ప్రమోట్ న్యూ టాలెంట్. మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఎవ్రీ టైమ్ అ న్యూ ఫిల్మ్ కమ్స్ విత్ గుడ్ టాలెంట్ the industry will go forward. New actors, new technicians, vallu bar increase chestaru, everything gets better. Ipudu ee cinema lo undi naluguru kurralu kottallu, but the median of acting level is much better than paat rojullo kotta cinema lo act chesthe vallu inka kotta ga unnarandi, raw raw ga unnarandi anevaru. But now the standards have just come up way higher. Even mana pedda heroes chesina first cinema lo they wouldn't have acted as well. వీళ్ళంతా హీరోలు అవుతారో లేదో తర్వాత ఇష్యూ కానీ, బట్ ద స్టాండర్డ్ అండ్ ద క్వాలిటీ ఈస్ గోయింగ్ అప్ అండ్ వీ వాంట్ టు కీప్ పుషింగ్ దట్ బార్ అప్ అండ్ ఐ విష్ ఇట్ విల్ హ్యాపన్.